గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు చిరంజీవి రామారావు పెద్దలు గౌరవనీయులు కార్యక్రమంలో పాల్గొంటున్న చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు గౌరవ పెద్దలు శాసనసభ మాజీ స్పీకర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ రమణ గారు మన మాజీ ఎంపీ గౌరవనీయులు మీ అందరికి కాబోయే ఎంపీ కూడా శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ మెంబర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు పాత కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు శ్రీ దామోదర్ రావు గారు ఆప్కాప్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రవీందర్ రావు గారు జిల్లా అధ్యక్షులు మా ఆగన్న గారు ఇక్కడ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జడ్పి చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీలు జడ్పిటీసీలు ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు చల్మడ పేరు చెప్పన్నా చల్మడ గాలి బాగానే ఉన్నది వేములవాడ అభ్యర్థి శ్రీ చల్మడ లక్ష్మీ నరసింహరావు గారు వారి అభిమానులు మీ అందరికీ కూడా అభినందనలు సిరిసిల్ల నా 70 ఏళ్ల జీవితంలో కనీసం ఒక 170 సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా ఇక్కడ బంధుత్వాలు బాంధవ్యాలు ఆత్మీయతలు ఎంతో మంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్ లో వస్తా ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక 40-50 ఏళ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది నేనే నా కళ్ళారా చూసిన ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది ముస్తాబాద్ మండలంలో పోతుగల్ అని ఒక గ్రామం ఉంటుంది ఆ పోతుగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెను ఇచ్చింది అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన నా కండ్ల ముందే పోతుగల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ దాడి మన మీద పెరిగిందో ఎట్టెట్ల ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతుగల్లో వచ్చినాయో నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి అప్పర్ మానేరు అడగంటిపోయింది మీ అందరికి గుర్తుండాలి ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు అప్పర్ మానేరు ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కలను కండ్లారా అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దుంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది అని మనవి చేస్తా ఉన్నా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి అప్పుడు ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు ఆత్మహత్యలు పరిష్కారం కాదు చావులు పరిష్కారం కావదు చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం 70 ఏళ్ల స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే
మీరందర ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పని చేస్తా ఉన్నా. ఒక రోజు హైదరాబాద్ లో పేపర్ తిరిగేస్తే ఉదయాన ఏడుగురు కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో చేనేత కార్మికులు. నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా మీకు దండం పెడతా చచ్చిపోకండి మిమ్మల్ని అందరిని నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినా. దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది. కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు. అతను చేనేత కార్మికుల గురించి ఆ చేనేత మంత్రిగా కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కావాల్సినటువంటి అవసరాలు వాటిని ఆధునీకరించడానికి డబ్బులు ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే. నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ల అట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు. నేను ఒక్కటే మాట మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతా ఉన్నాం. తప్పకుండా తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నా. కొంతమంది దుర్మార్గులు ఉంటారు ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉండరని మనం అనుకోవద్దు ఉన్నారు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి మరమగ్గాలు నడవాలి ఎట్ట నడవాలి వాళ్ళకి పని పుట్టియాలి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు కనీసం కొన్ని ఒక కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. ఎక్కడెక్కడనైతే ఈ మరమగ్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం. ఒక 300-400 కోట్ల రూపాయలతోని ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతూ ఉంది పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు ఘీ చీరలు ఇస్తారా ఘా చీరలు ఇస్తారా అంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు నాకు అర్థం కాదు. జబర్దస్తి ఉందా నిన్న ఎవరిన బతిలాడిందా? ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు ఇక్కడ ఉరివెట్టుకొని చచ్చిపోయి అప్పుల పాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్ళు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీకారం చుడితే దాన్ని కేబినెట్ ఒప్పుకొని గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలని చేసినాం. ఇవేవి లేకుండా సోయి తప్పి ఇట్లా దుర్మార్గాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇయ్యాల్లో కూడా నిన్న మనం మేనిఫెస్టో ప్రకటించినాం. ఏం చేసినాం మనము ఆదరా బాదరాగా ఓట్ల కోసమని అడ్డగోల అబద్ధాలు చెప్పలే. అట్లాంటి అవసరం మనకు లేదు. మీ అందరికి తెలుసు కళ్యాణ లక్ష్మి మొట్టమొదలు పెట్టుకున్నాడు మనకు భయం ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం తర్వాత 75,000 రూపాయలు చేసుకున్నాం కలిగిన కొద్దికి 116,000 రూపాయలు చేసుకున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా ఒక స్కీమ్ లాగా తీసుకున్నాం పెన్షన్ మొట్టమొదలు 1,000 రూపాయలు పెట్టుకున్నాం తర్వాత నెక్స్ట్ టర్మ్లో 2,000 పెట్టుకున్నాం. నిన్నగాక మొన్న హైదరాబాద్లో 5,000 రూపాయల పెన్షన్ నేను ప్రకటించడం జరిగింది. అది కూడా మోసం చేసే పద్ధతి కాదు. మొదటి సంవత్సరంలో 2,000 పెన్షన్ 3,000కి తీసుకొని పోతాం తర్వాత సంవత్సరానికి 500 పెంచుతూ దాన్ని 5,000కి తీసుకొని పోతామని చెప్పినాం. అట్లనే రైతు బంధు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇవాళ మనము 3 కోట్ల టన్నుల వడ్లు పండించి యావత్తు భారతదేశానికి అన్నం పెడతా ఉన్నాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతా ఉన్నాం. ఇవాళ నేను సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వస్తే ఒకప్పుడు నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చేవాడిని. అంతా కరువు ప్రాంతంగా ఉండేది చాలా ఘోరంగా ఉండేది. కానీ ఈరోజు ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలతోని బ్రహ్మాండంగా ఒక బెత్తటి జాగా ఖాళీ లేకుండా వరి నాట్లు కనబడతా ఉన్నాయి. వరి ఈంతా ఉంది రకరకాల దశలలో ఉంది.
ఇది చాలా సంతోషం. మరి ఇంత 3 కోట్ల టన్నులు పండించే నా తెలంగాణ గడ్డ నా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోని మొత్తం అందరికి రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా సూపర్ ఫైన్ రైస్ మంచి రైస్ ఇచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ప్రభుత్వం. దాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. అట్లా అనేక కార్యక్రమాలు మీరు చూసినారు, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మేనిఫెస్టో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి, అనేకమైన అబద్ధాలతోని అనేకమైన మోస మాటలతోని ఆపద మొక్కులు మొక్కుతూ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సిరిసిల్ల ఏమేమి జరిగిందో ఇప్పుడే రామారావు చెప్పినాడు. ఇప్పుడు నేను రామారావు గొప్పోడని పొగిడితే నన్ను పొగుడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి రామారావు గుణమేందో ఘనమేందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీరు ఆయన కలిసి పనిచేస్తున్నారు కాబట్టి నేను రామారావుని పొగిడే అవసరం లేదు. ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని వచ్చినాయి, భవిష్యత్తులో కూడా డెఫినెట్గా గొప్ప విద్యా కేంద్రంగా ఒక అకాడమిక్ సెంటర్గా మంచి ప్రాంతంగా నీళ్లు కూడా పుష్కలంగా వచ్చినాయి కాబట్టి అన్ని హంగులు సిరిసిల్ల ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాకు ఏర్పడే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఒకటే ఒకటి మిమ్మల్ని నేను కోరేది, ఆపద మొక్కులు మొక్కే వాళ్ళు చాలామంది వస్తారు. ఒక మేయర్ ఆయన ఇంట్లో బట్టలు కుడుతున్నాడు, ఆయన సూది కింద పడిపోయింది. దేవుడా దేవుడా రాజన్న స్వామి ఏమిరాడ రాజన్న నా సూది నాకు దొరకని నీ పేరు మీద కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట. భార్య ఇంటికి ఎదురుకొచ్చి బాగానే ఉందా నువ్వు 10 పైసల సూదికి 10 కిలో చక్కెర వంచి పెడతారా అంటే సూది అయితే దొరకని తీయ చక్కెరగా పెడదాం దేవుడు ఏం చెప్తాడు అన్నాడు. అది అట్లుంటుంది ఆపద మొక్కులు మొక్కే వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి వచ్చి ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. నేను రైతు సోదరులను హెచ్చరిస్తూ ఉన్నా, నేను కూడా రైతును కాబట్టి రైతు బిడ్డను కాబట్టి 3 సంవత్సరాలు మేధో మదనం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి నేను ధరణి పోర్టల్ తీసుకొని వచ్చినాను. రైతుల భూములు క్షేమంగా ఉండాలి, వాళ్ళ ఆస్తి కింద ఉండాలి. కౌలుకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళ భూమి ఇంకోల పరం కావద్దు. ఆ ఉద్దేశంతోనే ధరణి పోర్టల్ తెచ్చినాం. రిజిస్ట్రేషన్ కూడా ఇలా ఏ మండలం వాళ్ళకి ఆ మండలం కేంద్రంలోనే 1/2 గంట లోపల రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ ఎట్లుండే ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లుంది మీ కళ్ళ ముందు ఉంది. ధరణిలో 1/2 సమస్యలుంటే వాటిని ఈజీగా పరిష్కారం చేయవచ్చు. కానీ 98% రైతులకు ఇలా జరిగింది ఏంది? ఒకసారి రైతులు దయచేసి మీ గ్రామానికి పోయిన తర్వాత దీని మీద చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గొడ్డలు మీ భుజం మీద పెట్టుకొని రెడీగా ఉన్నది. పిసిసి అధ్యక్షుడు సిఎల్పి నాయకుడు వాళ్ళ కేంద్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రకటించినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మళ్ళీ ఎవరు వస్తారు మరిగా ధరణి బంగాళాఖాతానికి వస్తుంది? మరి ఇప్పుడు ఎవరు వస్తారు అన్నట్టు మళ్ళీ విఆర్ఓలు గిరిధావరులు వీరి భూమి వానికి రాసి వాని భూమి ఇంకోనికి రాసి మళ్ళీ రైతాంగాన్ని కసీర్ల చుట్టూ కోట్ల చుట్టూ తిప్పడానికా? ఈరోజు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, రైతులందరూ గుర్తుంచుకోవాలి. మీ మీద ఎంతమంది పెద్దలుండ్రి, ఒకడు విఆర్ఓ, వాని మీద ఇంకోడు గిరిధావరు, దాని మీద డిప్యూటీ తహసీల్దారు, దాని మీద తహసీల్దారు, దాని మీద ఆర్డీఓ, దాని మీద జాయింట్ కలెక్టరు, దాని మీద జిల్లా కలెక్టరు, దాని మీద రెవెన్యూ సెక్రటరీ, దాని మీద సిసిఎల్ఏ రెవెన్యూ మంత్రి. వీళ్ళకి ఎవరి కుక్కల కోపం వచ్చినా రైతు భూమి ఆగమైపోతుండే, కింది మీద అయిపోతుండే. కానీ ఆ అధికారం ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అధికారాన్ని ఏం చేసినాం మేము, ఇలా ఆ అధికారాన్ని తీసి మా రైతులకే ఇచ్చినాం, మీకే ఇచ్చినాం. ప్రభుత్వం దగ్గర ఏ అధికారం లేదు. మీ బొటనవేలి ముద్ర లేకుండా, మీ బయోమెట్రిక్ లేకుండా ఇవాళ గిరిధావరకు కానీ ఎంఆర్ఓకు కానీ ఆర్డీఓకు కానీ జిల్లా కలెక్టర్కి కానీ రెవెన్యూ మంత్రికి కానీ చివరికి చీఫ్ మినిస్టర్గా ఉన్న నాకు కూడా అధికారం లేకుండా చేసినాం. కేవలం మీకే అధికారం ఇచ్చినాం. రైతు సోదరులారా, మీ భూమి మీద మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, మీ భూమి మీద హక్కులు మారానంటే మీ బొటనవేలి ముద్రతోనే మీ బయోమెట్రిక్తోనే మారుతుంది. మరి ప్రభుత్వం మీకు దగ్గరపరిచినటువంటి మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మీకు అధికారం ఇచ్చింది, దాన్ని తీసేస్తానని ఈ సిగ్గుమాలిన కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి తీసేసి మళ్ళా మీరు భద్రపాలు కావన్నా లేదా అధికారం మీ చేతుల్లోనే ఉండన్నా దయచేసి రైతు బిడ్డలందరూ ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే భూమి ఇతరుల పాలు కావద్దు, ఇలా ధరని లేకపోతే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి. తెలంగాణ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి? 1,00,000 రూపాయలకు పోయినాయి. గతంలో 1,000 రూపాయలకు అమ్ముకునే ఎకరాలు ఇలా 20-30 లక్షల లోపల తెలంగాణ
ఏ మూలకు కూడా జాగ దొరికే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ బోర్డర్ లో కూడా 25 లక్షల రూపాయల భూమి లేదు. ఒకవేళ ధరనే లేకపోతే ఈ దుర్మార్గులు పెట్టే తాకులాటలకు పీకులాటలకు ఎన్ని హత్యలైపోతుండే, ఎంత అమానుషం జరుగుతుండే. ఇలా పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి ధరణి పుణ్యం వల్లనే ఉన్నాయి, లేనిపోని పంచాయతీలు లేవు. కాబట్టి అది ఉండన్నా పోవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పెద్ద ప్రమాదం వచ్చి నెత్తిన పడుతుంది, మళ్ళీ కథ మొదటికొస్తుంది, కైలాసం ఆటలో పెదపా మింగినట్టు అవుతుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక రంగాలలో నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు కానీ ఎన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్ అయింది కేవలం 9.5 ఏళ్లలో, జస్ట్ 9.5 ఇయర్స్లో పర్ క్యాపిటా అంటే వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్, పర్ క్యాపిటా పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్, 100% ఇండ్లలో నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ వన్. ఎన్ని గోసలు తప్పించుకున్నాం, కడుపు నోరు కట్టుకొని నిజాయితీగా పనిచేసి ఇలా సాగునీళ్లకు తాగునీళ్లకు కరెంటుకు గోస లేకుండా చేసుకున్నాం. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపున్నది కక్కేసిండు, వ్యవసాయానికి ఎందుకండి 3 గంటలే కరెంట్ చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాడు అంటుండు, వేస్ట్కి ఇస్తాడు ఆ కేసీఆర్ కరెంట్, 24 గంటలున్నా 3 గంటలున్నా 24 గంటలున్నా 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటం ఒకసారి, కెమెరాలు అక్కడ దింపురా బాబు కెమెరాలు, ప్రజలు ఏమంటుందో తెలియని. ఈ విధంగా ఎక్కడ అడిగినా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ అడిగినా 24 గంటల కరెంట్ ఉండాలని అంటున్నారు. ఈ శాతగాని కాంగ్రెస్కు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినాం, 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించిండ్రు, వాళ్ళు ఎన్నడూ కూడా కడుపు నిండా మనకు కరెంట్ ఇయ్యలే. ఇటు మగ్గాలు బంద్ అవుతుండే, అటు వ్యవసాయాలు బంద్ అవుతుండే, రాత్రి పోయి తెల్లందాక పాము కాట్లు తేలికాట్లు మరణాలు సంభవిస్తుండే, ఆ దుర్మార్గం అంతా పోయింది. ఇలా మొత్తం ఇండియాలో ఒక మాట మీరు ఆలోచన చేయాలి, ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ రాదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉంది. అంటే ఎందుకు సాధ్యమైంది? కేసీఆర్ మొండి పట్టుదల, ఖచ్చితంగా నా రైతులు అక్కడ రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీకు 30,000 రూపాయలు కట్ చేస్తాం బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే అంటే నీ 30,000 తీసుకొని మలిచి పెట్టుకో నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు మనం పెట్టలే. ఇవన్నీ కూడా సత్యాలు, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చి ఏదో అవాకులు చెవాకులు చెప్పడం కాదు. ఈ విధంగా ఒక నిబద్ధతతోని రైతాంగం బాగుపడాలి, పల్లెలు చల్లగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని, మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు అందరిని కలుపుకొని ముందు పోతా ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మాట, హిందువులు ముస్లింలని పంచాయతీలు పెట్టే దుర్మార్గులు కూడా ఉన్నారు, కానీ మన రాష్ట్రం అటువంటిది కాదు, అన్నదమ్ముల్లాగా ఉన్నాం, కలిసి ఉన్నాం, 100 సంవత్సరాలు సహజీవనం చేసినాం. మొన్నకు మొన్న గణేష్ నిమజ్జనం మిలాదున్ నబీ 2 పండగలు వస్తే మన తెలంగాణ ముస్లిం పెద్దలు 2 ఒకటే రోజు బాగుండదు గడబలయ్యే అవకాశం ఉంటుందని మిలాదున్ నబీ వేరే రోజున పెట్టి బ్రహ్మాండంగా చేసినారు. ఇది గంగా జమున తహజీబ్ అంటే, ఇది సంస్కారం అంటే, భారతదేశానికే గొప్ప ఉదాహరణగా నిలిపినటువంటి మన ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా అభినందనీయులు. మనం అదే కీర్తిని కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను ఇంకా మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరన్నీ తెలిసిన వాళ్ళు, మీ దగ్గరనే మంచి నాయకుడు ఉన్నాడు, మంచి భవిష్యత్తు ఉండే నాయకుడు ఉన్నాడు. కాబట్టి మీరందరూ కేటీఆర్ను మరొకసారి దీవించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.